మంత్రి వేణు సమక్షంలో దాడి జరగడంతో మనస్తాపం. ఆత్మహత్యాయత్నం చేసిన బోస్ అనుచరుడు శివాజీ. శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్పై పవన్ ఫిర్యాదు. విచారించే చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ. కొనసాగుతున్న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. అనుమతి లేకుండా ఆయుధాలు, ప్రైవేట్ సెక్యూరిటీ. కాసినో కింగ్ చికోటి ప్రవీణ్ పై కేసు నమోదు. అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో టమాటాలతో తులాభారం. ఆసక్తిగా తిలకించిన అమ్మవారి భక్తులు. నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగినటువంటి వార్తా విశేషాలను తెలుసుకుందాం. జనసేన కార్యకర్తలకు అండగా సేనాని తిరుపతిలో పర్యటించారు. శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సీఐ అంజు యాదవ్పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన హస్తిన బయలుదేరారు. ఇక సేనాని పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సేనానికి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలతో కలిసి సేనాని ర్యాలీగా ఎస్పీ ఆఫీసుకు బయలుదేరారు. ఎస్పీ కార్యాలయానికి బయలుదేరిన సేనానికి ప్రజలు నిరాజనం పట్టారు. జనసేన అధినేతను చూడడానికి కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. దాంతో ఎస్పీ కార్యాలయం పరిసరాలు కోలాహలంగా మారాయి. ఇక క్రౌడ్ను కంట్రోల్ చేయడానికి అధికారులు అదనపు బలగాలను రప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం సేనాని నేరుగా హస్తిన బయలుదేరారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం నవాబుకోటలో దారుణం చోటు చేసుకుంది. పొలం పనుల తర్వాత పాకలో నిద్రిస్తున్న రైతు మధుకర్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పరారయ్యారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా శ్రీ 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 త్రినాథస్వామి దేవస్థానంలో బ్రహ్మకమలం పుష్పం వికసించింది. దీంతో పరిసర ప్రాంతమంతా సువాసన వెదజల్లింది. ఇక 3 ఏళ్ల క్రిందట బ్రహ్మకమలం మొక్కను నాటామని, ఆ పుష్పం ఎప్పుడు వికసిస్తుందా అని ఎదురు చూశాం, ఇప్పటికి వికసించింది అని ఆలయ అర్చకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ పుష్పాన్ని దర్శించుకుంటే మన జీవితాలు కూడా బ్రహ్మకమలంలా వికసిస్తాయని అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆటో, కారు ఢీకొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న 4 తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో క్షయగాత్రులను ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా వీరందరూ బోయపల్లికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరు జిల్లా చింతూరు మోతగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం సృష్టించింది. వాహనాలు తనిఖీలు చేస్తుండగా సుమారు 1 కోటి రూపాయల విలువ గల 400 కేజీల గంజాయిని పోలీసులు గుర్తించారు. అనంతరం గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ గంజాయిని ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా సీజ్ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణల నేపథ్యంలో అధికారులు అక్కడ 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఇవాళ గొడవలు జరిగే అవకాశం ఉందని సమాచారం రావడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. నరసరావుపేటలో చోటు చేసుకున్న అల్లర్లకు కారణమైన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని డీఎస్పీ అన్నారు. రాత్రి నుంచి పట్టణంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం నరసరావుపేటలో పరిస్థితి శాంతియుతంగా ఉందని తెలిపారు. ఎక్కడైనా అల్లర్లు చోటు చేసుకుంటే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గోపాలపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో వర్గపోరు మొదలైంది. టీడీపీ అధినేత ప్రకటించిన అభ్యర్థిని వ్యతిరేకిస్తూ 4 మండలాల టీడీపీ నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల్లో ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు వర్గీయుల మధ్య ఘర్షణ కొనసాగుతున్న విషయం పార్టీ అధిష్టానానికి చేరింది. ఇరువర్గాల ఘర్షణల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని అధిష్టానం భావిస్తోంది. అందుకే త్వరగా దీనిపై మరోసారి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎం భార్య భారతిపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. భారతిరెడ్డి తన పీఏతో తమపై అసభ్య పోస్టులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక ప్రతిపక్ష దళిత మహిళపై ఈ విధంగా చేయడం దారుణమన్నారు. భారతీ రెడ్డిపై ఎవరైనా పోస్టులు పెడితే వెంటనే బయటకు వచ్చే మహిళా కమిషన్ విపక్షాల మహిళా కార్యకర్తల విషయంలో వివక్ష చూపడం సరికాదన్నారు అనిత. కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేరు జాతీయ రహదారి పక్కనే ఉన్న చిరు వ్యాపారిపై సైకిల్ దాడి చేశారు. నిన్న రాత్రి ఇద్దరిపై దొండగులు కత్తితో దాడి చేశారు. తేటగుంట వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తి ఆటో ఎక్కారు. మార్గ మధ్యంలో ఆటో డ్రైవర్పై ఇరువర్గాల వ్యక్తులు కూడా కత్తితో దాడి చేశారు. తర్వాత దుండగులు ఆటో డ్రైవర్ వద్ద ఉన్నటువంటి డబ్బులు తీసుకుని అదే ఆటోలో ఎర్రకోనేరు చేరుకున్నారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న షాపులోకి వెళ్లి మహిళపై దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాల పాలైన సత్యవతిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముచ్చిమిల్లిలో మున్సిపల్ వైస్ చైర్మన్ శివాజీపై మంత్రి వేణు అనుచరులు దాడి చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి వేణు పక్కనే కూర్చున్న శివాజీపై మంత్రి అనుచరుడు జుత్తుక ఉదయకాంత చేయి చేసుకున్నాడు. మంత్రి వేణు చూస్తుండగానే శివాజీపై మంత్రి అనుచరుడు దాడి చేశాడు. పక్కనే ఉన్న అధికారులు పోలీసులు కూడా చోద్యం చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. విజయనగరం జిల్లాలో ఈ నెల 15వ తేదీన జరిగినటువంటి ఏగిరెడ్డి కృష్ణ హత్య కేసును పోలీసులు సవాలుగా తీసుకుని 24 గంటల్లో ఛేదించారు. హత్య చేసిన 4 నిందితులను అరెస్ట్ చేశారు. కొన్నేళ్లుగా గ్రామంలో పొలిటికల్ గొడవలు జరుగుతున్నాయని ఎస్పీ దీపిక తెలిపారు. ఈ క్రమంలోనే ఓ భవన నిర్మాణం విషయంలో ఏగిరెడ్డి కృష్ణతో జరిగిన గొడవని ప్రత్యర్థులు మనసులో పెట్టుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలిపారు. మొదట ఏగిరెడ్డి కృష్ణ బైక్ను బొలేరో వాహనంతో ఢీకొట్టారు. అనంతరం కర్రతో కొట్టి హతమార్చినట్లు వివరించారు. సంఘటనా స్థలంలో లభించినటువంటి ఆధారాల ప్రకారం కేసును ఛేదించినట్లు ఆమె తెలిపారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం గుషిని గ్రామ పంచాయతీలో లోకం మాధవి గడప గడపకు జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. లోకం మాధవి ఆధ్వర్యంలో దాదాపు 40 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. గ్రామ అభివృద్ధి పథంలో నడవాలంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం స్థాపించాలని, దానికి మీ అందరి సహకారం ఉండాలని ప్రజలను కోరారు. నియోజకవర్గంలో 4 మండలాల్లో సుమారు 400 పరిశ్రమలు తెచ్చి 30,000 ఉద్యోగాలు రూపకల్పన చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఎంతో మంది కూలీ చేసే రెక్కల కష్టం మీద బ్రతుకుతున్నారని, వారందరికీ స్థిరమైన ఆదాయం వచ్చేలా చేసి చూపిస్తామని మాధవి చెప్పారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో ఆలయ అర్చకుడు వినూత్న నిరసన చేపట్టారు. పురావస్తు శాఖ ఆధీనంలో కమల మల్లీశ్వర ఆలయంలోని అర్చకుడు 7 నెలల నుంచి వేతనాలు ఇవ్వక ఎండోమెంట్ అధికారి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆలయ తలుపులు మూసి వాపోయారు. చాలీ చాలని జీతాలతో జీవనం సాగిస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కంబదూరు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశానని, ఇక వారే తమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పురాతన బావిలోని ఆంజనేయ స్వామి ఆలయంపై అన్య మతస్థులు అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేయాలని బజరంగ దళ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సహజంగా మనం తులాభారానికి బెల్లం, బంగారం, వెండి ఉపయోగించడమే చూసి ఉంటాం. కానీ అనకాపల్లి జిల్లాలో ఒక అతను 51 కేజీల టమాటాలతో తులాభారం వేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అనకాపల్లి జిల్లాకు చెందిన అప్పారావు మోహిని దంపతుల కుమార్తె భవ్యశ్రీకి టమాటాలతో తులాభారం నిర్వహించారు. నూకలమ్మ ఆలయంలో ఈ మొక్కుబడి కార్యక్రమం నిర్వహించారు. తొలుత 51 కేజీల టమాటాలతో తులాభారం ఇచ్చారు. తర్వాత బెల్లం పంచదారతో తూకం వేశారు. తులాభారం కింద వచ్చిన టమాటా, బెల్లం, పంచదారలను అమ్మవారి నిత్యాన్నదానంలో ఉపయోగిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. కడప జిల్లా కుందూ నది ఒడ్డున పొదలలో అక్రమంగా నిల్వ ఉంచిన 12 ఎర్రచందన నుంగల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు సీఐ బీవీ చలపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో 4 నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులపై దాడి చేయడానికి నిల్వ ఉంచుకున్నటువంటి పట్టుడు రాళ్లను, గొడ్డలిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.